స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు కుసుమ కుమార్ మనతో ఉన్నారు. వారు సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చారు, నిజామాబాద్ జిల్లాలో పరిశీలకులుగా కొనసాగేందుకు ఉమ్మడి జిల్లాకు 9 నియోజకవర్గాలు పరిశీలకులుగా ఉన్నారు, అసలు ఏం చూస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో పరిశీలకులుగా? నిజామాబాద్ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా సమన్వయం చేస్తారు? అంటే మీరు అన్నట్టు నిజామాబాద్కి నేను మొదటిసారి కాదు, నేను ఎన్ఎస్వి యూత్ కాంగ్రెస్లో కొన్ని వందల సార్లు నిజామాబాద్ రావడం జరిగింది, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏసీసీ ఎన్నికల పరిశీలకుడిగా రావటం మొదటిసారి. ఉమ్మడి నిజామాబాద్ చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలు యొక్క నాయకులని కార్యకర్తలని సమన్వయం చేస్తూ పాటు ఎలక్షనీరింగ్ 25 తారీఖు వరకు కూడా నేను నిజామాబాద్లోనే ఎక్కువ టైం నేను ఇక్కడ ఉంటాను. నిజామాబాద్ జిల్లాలో రైతులు, అన్ని వర్గాలు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మా యొక్క 6 గ్యారంటీలు అదొక బ్రహ్మాస్త్రాల కింద మారి మాకు అనుకూలంగా మాకు మారబోతున్నాయి. సోనియా గాంధీ గారు లాంచ్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే ఏదైతే చెప్తుందో చేసి తీరుతుంది అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. దాన్ని మా యొక్క అభ్యర్థులందరూ కూడా తీసుకెళ్లి ఇంటింటికి 6 గ్యారంటీలు ప్రచారం చేస్తాం. దాంతోపాటు మా యొక్క మేనిఫెస్టోలో పెట్టే అన్నీ కూడా మేము తీసుకెళ్ళిపోతున్నాం. సార్ చెప్పండి, కర్ణాటకలో కరెంట్ ఇస్తలేరని చెప్పి కొంతమంది రైతులు తెలంగాణలో ధర్నా చేసింది, దానిపైన అదంతా బోకస్, అదంతా తర్వాత అదే రైతులు మేము ఏదో కూలికి ఇచ్చిన వచ్చినాం 300 రూపాయలు ఇస్తున్నారు మాకు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు రైతులు కాదు, మా ఉప ముఖ్యమంత్రి, మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కర్ణాటక డీకే శివకుమార్ గారికి వచ్చి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ బస్సులు అరేంజ్ చేస్తాను, మీరు రండి, మీరందరూ తీసుకెళ్ళి మీకు కర్ణాటకలో మీరు తిరిగి మీ కేబినెట్ మంత్రులందరూ కూడా రమ్మని చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు. దాన్ని వాళ్ళదంతా ఇటువంటి జిమ్మికులు నిన్న కూడా ఎవరో బీజేపీ కార్యకర్తనా లేకపోతే వ్యక్తిగత కక్షతో చేస్తున్నాడు కానీ మెదక్ పార్లమెంట్ సభ్యుడి మీద ఏదో ఒక చిన్న కత్తితో దాడి చేయడం జరిగితే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి, కాంగ్రెస్ సంస్కృతి కానే కాదు, కాంగ్రెస్ పార్టీ అట్లా చేద్దామనుకుంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఇన్ని పార్టీలు దేశంలో పుట్టేయే కావు. తెలంగాణ అటువంటిది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు. వాళ్ళు దాన్ని మిస్గైడ్ చేసుకుని ఏ ఒక్క చిన్న అవకాశము, అంటే కేసీఆర్ యొక్క బాడీ లాంగ్వేజ్ గమనించండి మీరు, అతని యొక్క అప్పుడు అంతకుముందు ఉన్నట్టు లేదు, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే మేము ఓడిపోతే నాకేం కాదు, నేను పోయి ఫామ్ హౌస్లో పండుకుంటా అని, అంటే అతను స్వతహాగా ఓటమిని అతను అంగీకరించినాడు. ఫామ్ హౌజ్లో పండుకోమటానికి ఫామ్ హౌజ్లో పండుకుంటావా లేకపోతే నువ్వు చేసిన అవినీతి మీద కేసులు పెట్టించుకొని జైల్లోకి పోతావా అనేది ప్రజలు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. కాంగ్రెస్ పార్టీ బలం కావాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి మనోధైర్యం ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంది, బలంగా ఇంకా పెంచడం లేదు. బట్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నాయకత్వం సమిష్టిగా పనిచేసేస్తే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది అది ఒకటే చాలది. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అనేది అవసరం, ఐక్యత జరిగింది. రాహుల్ గాంధీ గారు వచ్చేసి అయితే బస్ యాత్ర ప్రారంభించారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు కూడా వస్తున్నారు కొల్లాపూర్కి, మళ్ళీ రేపు వెళ్ళిన 2 రోజులు మళ్ళీ రాహుల్ గాంధీ గారు మళ్ళీ వస్తున్నారు. ఈ యొక్క ఎలక్షన్లో ఈ యొక్క 28 నవంబర్ వరకు కూడా మల్లికార్జున ఖర్గే గారు కూడా వచ్చేళ్ళారు మొన్న సంగారెడ్డి మెదక్. మా నాయకత్వం, జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావటం అనేది అవసరం ఉంది. సోనియమ్మ కూడా వచ్చేళ్ళారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 19 సీట్లు అనౌన్స్ చేయలేదా, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 4 ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 4తో పాటు మిగతా 15 సీట్లు కూడా బహుశా రేపటి సాయంత్రం కల్లా అనౌన్స్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏ కమ్యూనిటీ వ్యక్తులకు టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మీరు పరిశీలకు ఉన్న నేపథ్యంలో ఎలా అనుకుంటున్నారు? కమ్యూనిటీ కాదు, గెలుపు ప్రాతిపదిక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియారిటీ ప్రాతిపదిక, ఈ రెండు తీసుకొని హైకమాండ్ నిర్ణయిస్తుంది. అది కమ్యూనిటీలు పరంగా కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఏ సెక్షన్స్కి అయితే ఇక్కడ బలంగా ఉందో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, మరో రెండు రోజుల్లో మొత్తం 19 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేస్తాం. నిజామాబాద్ 4 నియోజకవర్గాలతో పాటు 19 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఖరారు చేసేందుకు సిద్ధమవుతుంది అధిష్టానం. పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సీనియర్గా ఉన్నారో వాళ్ళనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా పరిశీలకులు కుసుమ కుమార్. ఇక్కడ పరిస్థితి కనబడుతున్న ఆశక్తు గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.